शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डम् बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कारं। శ్రీ మహాలక్ష్మీ వైభవము. లక్ష్మి అనేటటువంటి మాటకి అర్థమే చూపుల చేత అనుగ్రహించున్నది. ఎవరు లక్షిస్తుందో ఆవిడిని లక్ష్మి అంటారు. ఆవిడ ఏకకాలమునందు రెండిటిని చూస్తూ ఉంటుంది. ఆమె ప్రధానంగా ఎప్పుడూ కూడా తన భర్త అయినటువంటి శ్రీమన్నారాయణుని వంక చూస్తూ ఉంటుంది. దానికి కారణం ఆమె నిత్యానపాయని, మహాపతివ్రత, శక్తిస్వరూపిణి. నిరంతరం ఆమె తన భర్తని ఆశ్రయించి ఉంటుంది. సనాతన ధర్మంలో స్త్రీధర్మాన్ని పాటించడం అనేటటువంటిది ధర్మ ప్రతిపాదన చేసేటటువంటి పరమేశ్వరుని యందు కూడా అంతర్లీనమైనటువంటి విషయం. అందుకే స్త్రీధర్మమునందు అత్యంత ఉదాత్తమైనటువంటి పతివ్రత లక్షణం ఆ లక్ష్మీదేవి యందు గోచరమవుతుంది. ఆమె ఎప్పుడూ భర్త వంక చూస్తూ ఉంటుంది. అలా భర్త వంక చూస్తే ఆయన సంతోషపడుతుంటాడా? ఆమె చూడడం ఒకెత్తు, ఆమె చూస్తే ఆయన కూడా సంతోషిస్తే లక్ష్మీనారాయణులు అన్నమాట సార్థక్యం. పైగా లోకంలో ఏ దంపతుల్ని చూసినా లక్ష్మీనారాయణులు అని సంభావిస్తారు. కన్యాదానం చేసేటప్పుడు కూడా ఆడపిల్లని లక్ష్మీదేవిగానే సంభావించి కన్యాదానం చేస్తారు. వరుడిలో నారాయణమూర్తిని చూసి అంటే శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తూ మొట్టమొదటి శ్లోకంలోనే అమ్మవారి యొక్క చూపుల వైభవాన్ని వర్ణించారు. అంగం హరీహి పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః అన్నారు. చీకటి చెట్టు అంటారు, తమాల వృక్షమని. ఆ వృక్షం ఒకటి ఉంటుంది. శంకర భగవత్పాదులు ఆసీతి హిమాచల పర్యంతం పాదచారి అయి సన్యాస ధర్మాన్ని అనుసరించి పర్యటించినటువంటి మహాపురుషులు. వారు చూడని విషయం, వారికి తెలియని విషయం లోకంలో లేదు. అందుకే వారి వాంగ్మయంలో పరమాద్భుతమైనటువంటి వృక్షముల ప్రసక్తి కనపడుతూ ఉంటుంది. వారు శివానందలహరిలో అంకోల వృక్షం గురించి ప్రస్తావన చేస్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజవిభుం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సాభక్తిరిత్యుచ్యతే అంటారు. ఇక్కడ కనకధారా స్తోత్రం చేసినప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపుల వైభవాన్ని చెప్తూ
చీకటి చెట్టుని భృంగములు అంటే తుమ్మెదలు ఎలా ఆశ్రయించి ఉంటాయో అలా అమ్మవారి చూపులు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించి ఉంటాయి. చీకటి చెట్టు అని ఆ చెట్టుకి పేరు రావడానికి కారణం ఏమిటంటే ఆ చెట్టు నల్లగా ఉంటుంది. నల్లగా అంటే బొగ్గు ఎలా ఉంటుందో అలా అని కాదు, నీరు నిండినటువంటి మబ్బు ఎటువంటి కాంతితో కూడిన నలుపుతో ఉంటుందో అటువంటి నల్లని రంగు కలిగి ఉన్నటువంటి చెట్టు అని. అది శ్రీమన్నారాయణుని యొక్క రంగు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు మరుకుండల ప్రభావ్యుత కుండల విహారు అని పోతనగారు ఆ బాలకృష్ణుణ్ణి వర్ణిస్తారు భాగవతంలో. ఆ వర్ణించినప్పుడు జలధరదీహు అంటారు. నీరు నిండినటువంటి మబ్బు యొక్క నలుపు కాంతితో ఎలా ఉంటుందో శ్రీమన్నారాయణుడు అలా ఉంటాడు. ఈ కాటుక చెట్టు, చీకటి చెట్టు అని పిలువబడేటటువంటి తమాల వృక్షం కూడా నల్లగా ఉంటుంది. దానికి బాగా మొగ్గలు వచ్చాయనుకోండి, ఆ మొగ్గల చుట్టూ తుమ్మెదలు ఎగురుతూ ఉంటాయి. కేవలం మొగ్గలతో ఉన్నటువంటి గాను ఈ చీకటి చెట్టు కన్నా ఆ మొగ్గలతో ఉన్నటువంటి చీకటి చెట్టు చుట్టూ తుమ్మెదలు ఎగురుతుంటే దాని యొక్క వైభవం వేరుగా ఉంటుంది, చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే శ్రీమన్నారాయణుడి యొక్క ఒళ్ళంతా పులకాంకురములు వస్తాయిట, రోమాంచితమై మంచి పులకలు బయలుదేరి ఆయన ఎంతో సంతోషంగా ఉన్నాడు అనడానికి ప్రకటనంగా ఆయన ఒంటి మీద ఆ పులకాంకురములు తెలుస్తూ ఉంటాయి. అంటే ఎంతో సంతోషంతో ఉన్నప్పుడు చూడండి ఒంటి మీద పొక్కుల్లా వస్తాయి, అటువంటి పొక్కులను పులకాంకురములు అంటారు. దేనికిట పులకాంకురాలైనకి అంటే అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః. లక్ష్మీదేవి ఆయన వంక చూస్తుంటే ఆ చూపుల చేత ఆయన పులకాంకురములను పొందుతట. ఆయన అనేకమైనటువంటి దివ్యాభరణములను ధరిస్తాడు. వనమాలా విరాజితుడు అని పేరు, కౌస్తుభమణిధారి అని ఒక పేరు. దివ్యమైన ఆభరణములను ఎన్నింటిని ధరించినప్పటికీ అవి శరీరంలో ఏదో అంగప్రత్యంగములలో కొన్నింటికి మాత్రమే పరిమితమవుతాయి. ఏదో కేయూరములు పెట్టుకున్నాడనుకోండి, అవి శరీరంలో ఒక అవయవానికి పరిమితం. ఏదో పాదాభరణం పెట్టుకున్నాడనుకోండి, పాదముల వరకు పరిమితం. కానీ లక్ష్మీదేవి ఆయన వంక ప్రేమతో చూసినంత మాత్రం చేత శరీరం అంతా పులకాంకురాలు వస్తాయిట. అవి నిజమైనటువంటి ఆభరణములుగా ప్రకాశిస్తాయిట. అంటే లక్ష్మీదేవి చూడడం ఒక ఎత్తైతే ఆమె చూపుల వలన శ్రీమన్నారాయణుడు అంత సంతోషించడం ఒక ఎత్తు. అంత సంతోషింప చెయ్యగలిగినటువంటి లక్ష్మీదేవి మా ఎడల ప్రసన్నురాలై మమ్ములను కూడా ప్రేమతో చూచుగాక, మమ మంగళదేవతాయాహ, ఆమె మాకు మంగళదేవత అయి చూడాలి. మంగళదేవత అన్న మాటకి తేలికగా చెప్పాలి అంటే అర్థం ఏమిటంటే సుఖకారిణి కావాలి. లక్ష్మీ ప్రసన్నత్వం, లక్ష్మీ కటాక్షము, లక్ష్మీ వైభవము అంటే చాలా ఐశ్వర్యం ఉందండి, చాలా డబ్బుందండి, ఎంతో భూమి ఉంది, తోటలు ఉన్నాయి, అధికారం ఉన్నది, విద్వాంసుడై ఉన్నాడు, గొప్ప సంగీతం తెలుసు, సాహిత్యం తెలుసు, పద్యములు అల్లగలడు, ఇవన్నీ కావు. ఏది లక్ష్మి అంటే ఏది సుఖాన్ని ఇస్తుందో అది లక్ష్మి. అందుకే శంకరాచార్యుల వారు ఆ చూపుల చేత అమ్మవారు విశ్వాన్నంతటినీ అనుగ్రహించేటటువంటి విశేషాన్ని, ఆమె ప్రత్యేకించి భక్తులను అనుగ్రహించేటటువంటి విశేషాన్ని వర్ణించారు. భగవంతుడికి ఒక లక్షణం ఉంటుంది, భగవంతుడు ఏది చేసినా మనమందరం చేసినట్టుగా ఒక కర్మ చేసినట్టు చేతులతో ఆయన చెయ్యడు. మనం ఏది చేసినా కరము అంటాం, చేతులతో చేస్తాం పనులు. భగవంతుడు అలా చేతులతో చెయ్యవలసిన అవసరం ఉండదు, కేవలము తన చూపుల చేత చేస్తాడు. ఆయనకు ఒక సంకల్పం కలిగితే ఆ సంకల్పాన్ని తన చూపుల చేత నిర్వర్తిస్తాడు. అలా నిర్వర్తించగలిగినటువంటి నిరవధిక శక్తి ఎక్కడ రాశీభూతమైనదో దానికే భగవంతుడని పేరు. అందుకే పోతనగారు భాగవతం ప్రారంభం చేస్తూ శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించదం,
లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢిబ్బకున్ అంటారు. భగవంతుడు ఒక సంకల్పం చేస్తాడు, నేను అనేక బ్రహ్మాండములను సృష్టించాలని. ఆయన సంకల్పం చేసి ఒక్కసారి అలా చూస్తే ఆయన సంకల్పమునకు అనుగుణంగా బ్రహ్మాండములు ఉత్పత్తి అవుతాయి. అంతేకాని ఇన్ని జీవుల్ని, ఇన్ని బ్రహ్మాండాలని, పంచభూతాల్ని, పంచతన్మాత్రల్ని ఇవన్నీ తయారు చేయడానికి ఆయన చేతులతో చేస్తూ కూర్చుంటే ఎప్పటికీ సృష్టి జరుగుతుంది? కేవలము తన చూపుల చేత చేస్తాడు. అందుకే కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. చూపుల చేతనే సృష్టిస్తాడు, చూపుల చేతనే నిలబెడతాడు, చూపుల చేతనే లయం చేసేస్తాడు. మీరు ఆ భగవంతుణ్ణి స్త్రీ అని చెప్పండి, ఆ భగవంతుణ్ణి పురుషుడని చెప్పండి, ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాదు, భగవంతుడు పురుషుడు కాడు, భగవంతుడు నపుంసకుడు కాడు. భాగవతం అష్టమస్కంధంలోనే భగవంతుడి గురించి ఒక నిర్వచనం ఉంది. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక కర్మ గుణభేద సరసత్ప్రకాశి కాక వెనుక నందియుతానగు విభుతలంతు అంటాడు గజేంద్రమోక్షణ ఘట్టంలో. ఆయన స్త్రీ కాదు, ఆయన పురుషుడు కాడు, ఆయన నపుంసకుడు కాడు, ఆయన మనందరి వెనక వెలిగేటటువంటి ఒక దివ్ వెలుగు స్వరూపం. అందుకే నీవారస్సు కవత్తన్ వి పీతాభాస్వత్యనూపమా అంటుంది వేదం. ఈ హృదయమునందు కాంతిపుంజంగా వెలుగుతూ ఉంటాడు. వడ్డుగింజ చివరి భాగాన్ని ఇలా పెట్టి గీరితే ఎలా ఎంత గీరుతుందో అంత మొనలో కోటో వంతు ప్రకాశం వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు ఊర్ధ్వమూల మధశ్చాయి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందో, కాంతి బిందు వేదుందో అదే పరమేశ్వరుడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, స బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని, ఏ పేరు పెట్టి పిలిచినా నిజానికి అది పేరు మాత్రం కాదు. ఆయన ఏ పేరు అవసరం లేకుండా ప్రకాశించగలిగినటువంటి వాడు. అందుకే అన్ని పేర్ల చేత కీర్తింపబడుతూ ఉంటాడు. అటువంటి పరమాత్మ తన చూపుల చేత సృష్టి స్థితి లయ చేస్తూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా భగవంతుని యొక్క నామములను పరిశీలించండి, చూపుల చేత ఇవి చేయగలడు అన్న విషయాన్ని ఎక్కడో అక్కడ ప్రస్తావన చేస్తారు. మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలిస్తే ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిహి అని ఒక నామం కనపడుతుంది. ఆమె కన్ను తెరిచిందనుకోండి సృష్టి, ఆమె తెరిచి చూస్తోందనుకోండి స్థితి నిలబెడుతుంది, ఆమె కనురెప్ప మూసిందనుకోండి మహాప్రళయం. అంటే అమ్మవారు ఈక్షణ శక్తి అంటారు, కేవలం చూపులతో చేస్తుంది, అంతేకాని చేతులతో చేయదు. చేతులతో అనుగ్రహించవలసిన అవసరం ఉండదు భగవంతుడికి. మరి ముద్రలు ఎందుకు పడతాడండి అంటే మన తృప్తి కోసం. మనం ప్రార్థన చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏదో కోరిక చెప్తాం, నా కోరిక ఏమిటో చెప్తే తప్ప అవతల వాడికి తెలియకపోతే ఆయన భగవంతుడు ఏమిటి? ఆయన భగవంతుడు కాడు. నాకు మంచి మనవడు ఒకడు పుట్టాలి అని నేను అనుకున్నాను ఒకప్పుడు, అది నేను చెప్తే తప్ప భగవంతుడికి తెలియదు అనుకోండి, ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడు? ఆయనకి తెలుసు నాకు మనవణ్ణి ఇవ్వాలని, మరి ఎందుకు నేను అడగడం అంటే ఆయన ఇచ్చేదాకా ఆగలేక ఆతృతతో నేను అడగడం అంతే తప్ప, ఆయన తన చూపుల చేత అనుగ్రహిస్తాడు. అలా అనుగ్రహించగలిగిన శక్తికి ఈక్షణ శక్తి అని పేరు. వీక్షణ శక్తి లక్షించుట అంటే చూచుట. ఎవరు తన చూపులతో అనుగ్రహిస్తూ ఉంటుందో లోకాన్ని ఆమెకు లక్ష్మి అని పేరు. ఆమె ఈ సృష్టి విషయంలో ఒక అద్భుతాన్ని చేస్తూ ఉంటుంది. నారాయణుని వంక ప్రేమతో చూస్తూ ఉంటుంది. చూస్తూ ఒక పక్క ఈ సృష్టిని వికసనం చేస్తుంది. అందుకే మీరు లక్ష్మీదేవి యొక్క నామములను పరిశీలిస్తే పద్మంతో సంబంధం ఎక్కువగా కనపడుతుంది. పద్మాసని, పద్మవూరు, పద్మాక్షి, పద్మసంభవి, పద్మగంధినీం, పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం పద్మాసన, అన్నీ పద్మంతో సంబంధం. ఎందుకు పద్మంతో సంబంధం అంటే పద్మం ఒక క్రమంలో వికసిస్తుంది, అంతేకాని అకస్మాత్తుగా వికసించదు. ఒక క్రమంలో ఎక్కడో బురదలో ఒక ఆ తూడు మీద పుట్టి మొగ్గయ్యి లోపల కేసరములను పెంచుకుని అంత తేనె సంపాదించి
బురదలో పుట్టిన తామర పువ్వులోకి అంత తేనె వస్తుంది. వచ్చి క్రమక్రమంగా రేకులు వికసిస్తాయి. బాగా వికసించిన తరువాత మధ్యలో ఉన్న దుద్దు కనపడుతుంది. సృష్టి కూడా అలాగే వికసనాన్ని పొందుతుంది. ఆ వికసనంలో గొప్పతనం ఏమిటంటే, ఒక కన్య ఉంటుంది, ఆమెకి వివాహం అయింది, ఆమె ఇప్పుడు ఇల్లాలయ్యింది, ఆమె గర్భవతి అయింది. ఆమె గర్భవతి అయిన తరువాత ఆమె కడుపున పసిబిడ్డ పుట్టగానే తండ్రి ఎన్ని కోట్లకు పడగలెత్తినవాడు కానివ్వండి, ఆ పసిబిడ్డకి తెచ్చి అన్నం పెట్టలేడు. నేను అమ్మ అయ్యాను అన్న భావన ఆమె పొందగానే ఆమెలోంచి క్షీరము ఉబికి పసిపిల్లలు పోషింపబడుతున్నారు. ఇది కేవలం మనుష్యులు కాదు, ఓ కుక్క కానివ్వండి, పంది కానివ్వండి, పిల్లి కానివ్వండి. ఎవరు చెప్పారు పందికి నేను పాలు ఇలా ఇవ్వాలి నా పిల్లలకని? ఎవరు చెప్పారు పంది పిల్లలకి నువ్వు మీ అమ్మ దగ్గర స్తన్యాన్ని ఇలా తాగాలని? కోడి పెట్టకు ఎవరు చెప్పారు నీ గుడ్డుని నువ్వు ఇలా పొదగాలి, నీ పిల్లలు ఆకాశంలో గ్రద్ద చేత చంపబడకుండా రెక్కల కింద పెట్టుకో కాపాడుకోవాలని ఎవరు నేర్పారు? ఎలా తెలిసింది పక్షికి తన గుడ్డులో తన పిల్ల ఉంది, దాన్ని తను పొదగాలి? పొదగడం కోసం జాగ్రత్తగా గుడ్డు మీద తన కడుపు యొక్క ఉపరితలం తగిలి వేడి పిండం పొదగబడేటట్టుగా కూర్చోవాలని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పరు. కానీ సృష్టి వికసనం అంటారు. ఆ సృష్టి జరిగేటప్పుడు చిత్రం ఏమిటంటే, ఒక ప్రాణి లోకంలోకి వచ్చే ముందు ఆ ప్రాణి నిలబడడానికి కావలసిన ఆహారాన్ని ముందు సిద్ధం చేస్తుంది అమ్మవారు. మహాభారతం ఆరణ్య పర్వంలో ధౌమ్యుడు ఒక మాట అంటాడు, ఈ లోకంలో రెండు రకాలైన ప్రాణులు ఉన్నాయి. శాకాహారము తినే ప్రాణులు కొన్ని, మాంసాహారము తినే ప్రాణులు కొన్ని. కొన్ని మాంసాహారము తినే ప్రాణులు కేవలము మాంసాహారమే తింటాయి, శాకాహారం ముట్టుకోవు. కొన్ని ప్రాణులు శాకాహారం మాంసాహారం కూడా తింటాయి. ఇప్పుడు ఈ మూడు రకముల ప్రాణులను ఎలా పోషించాలి అని భగవంతుడు ఆలోచించాడు. తన చూపుల చేత పోషించడానికి సూర్యబింబమయ్యాడు. అన్నప్రదాత ఆదిత్యుడు అన్నాడు ధౌమ్యుడు. చూపుల చేత పోషిస్తూ ఉంటాడు. అందుకే మొదట చెట్లు పుట్టాయి, చెట్లు తిని శాకాహారులు పెరిగాయి. ఇప్పుడు శాకాహారులలో ఉన్న మాంసం తిని మాంసాహారులు బ్రతికాయి. అంటే ఈ సృష్టిని అంతటినీ అమ్మవారు పోషిస్తోంది. ఎలా పోషిస్తోంది అంటే, సూర్యచంద్రులు ఇద్దరినీ తన స్తనములుగా చేసుకుని కన్నతల్లి అయి పోషిస్తోంది ఆమె. ఈ పోషించే శక్తి క్రమక్రమంగా సృష్టి జరగాలి, అకస్మాత్తుగా ఒక్క క్షణంలో జరిగేది కాదు. ఆ సృష్టి క్రియ యందు ఆనందం ఉండాలి, ఆ సృష్టి యందు క్రమక్రమంగా ప్రాణి ఏర్పడాలి. ఏర్పడేటప్పుడు కూడా ఏ జాతి ప్రాణికి ఆ జాతి ప్రాణి పుట్టాలి, కోతికి కోతి పుట్టాలి, పిల్లికి పిల్లి పుట్టాలి, మనిషికి మనిషి పుట్టాలి, ఆవుకి దూడ పుట్టాలి, ఇందులో ఎక్కడా తేడా జరగకూడదు. ఆ నియమం అలాగే జరిగేటట్టుగా చూస్తూ సృష్టి యొక్క ధర్మము నడిచేటట్టుగా తన చూపుల చేత చూసేటటువంటి శక్తి ఎవరో ఆ తల్లికి లక్ష్మి అని పేరు. సృష్టి వికసనముతో కూడి ఉంటుంది కాబట్టి, వికసనమునకు గుర్తు పద్మము కాబట్టి ఆమె పద్మ సంబంధం ఎక్కువ కలిగి ఉంటుంది. అంతేగాని ఆవిడకి పద్మాలంటే ఇష్టం అండి, ఆవిడ పద్మంలో కూర్చుంటుందండి అంటే, ఏ చిన్నపిల్లాడో వచ్చి ఎలా కూర్చుంటారమ్మా, తామరపువ్వు వేసి కూర్చుంటే అలా రేకులు విడుచుకుని ఉంటాయా, నలిగిపోదా, అదేం కూర్చోవడం, ఆవిడ పీట మీద కూర్చోవాలి, కుర్చీలో కూర్చోవాలి, అన్నీ మానేసి పద్మంలో కూర్చోవడం ఏమిటి అంటే, అలాగే కూర్చుంటుంది అని చెప్పకూడదు. అవన్నీ సంకేతములు, అమ్మవారి వైభవానికి సంకేతాలు, అది వికసనమునకు గుర్తు. కాబట్టి ఆ తల్లి సృష్టినంతటినీ చేస్తుంది. సృష్టి, స్థితి, లయ మూడింటికి ఆమెయే కారకురాలు. అటువంటి తల్లి మోక్షమునకు కూడా ఆమెయే కారణము. అందుకే వేదం లక్ష్మిని ఆరు స్వరూపాలతో చెప్పింది, సిద్ధలక్ష్మీర్, మోక్షలక్ష్మీర్, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీర్లక్ష్మీర్, వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అంది. ఆరుగురు లక్ష్ములను చెప్పి ఈ ఆరుగురు నా యందు సర్వదా అన్ని కాలముల యందు ప్రసన్నులగుదురుగాక అంది. ఆ తల్లి ఒక కంట నారాయణుణ్ణి సంతోషపెడుతూ ఉంటుంది. ఎందుకని, ఆయన సమస్త కార్యములను నిర్వహించడానికి ఆమె ఆయన శక్తిగా ఉంటుంది.
అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మైక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదర ఇందిరాయాహ అన్నారు. ఇంత సృష్టి, ఇంత స్థితి, ఇంత లయ చేసి వటపత్రశాయిగా పడుకునేటటువంటి శ్రీమన్నారాయణునికి కూడా ఇంత కార్యం చేయడంలో ఆనందాన్ని ఎవరిస్తారు అంటే ఆ తల్లే ఇస్తుంది. అందుకే పరాశర భట్టర్లని వైష్ణవ సంప్రదాయంలో సుప్రసిద్ధులైనటువంటి కవి మహాభక్తి తత్పరులు వారు శ్రీగుణరత్నకోశము అని ఒక గ్రంథం చేశారు. అందులో ఆయన శ్రీ పరాశర భట్టార్య శ్రీవత్సంకసత శ్రీమాన్ శ్రేయసే మిస్తు భూయసేహే అని అందులో మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన ఒక మాట అంటారు, శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీయమాశ్రయామ అనుకలతనుకాండాలింగనారంభశుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సఖానోకహర్తి. ఎప్పుడు చెట్టుని తీగ అల్లుకున్నట్టుగా నారాయణమూర్తిని అల్లుకుని ఉండేటటువంటి ఆ తల్లి నారాయణుణ్ణి ఎంత సంతోషపెడుతుందంటేట, ఈ బ్రహ్మాండములన్నీ సృష్టించిన తరువాత బాగా చేశానా అని ఆయనకి ఓ సంతోషం ఉండాలిగా. ఓ పూజ చేశామనుకోండి, ఎవరో మెచ్చుకోవాలని చెయ్యం, అయినా బా ఎంత భక్తిగా ఎంత తాదాత్మ్యతతో చేశారండి అంటే ఓ తృప్తి. ఆయనకి ఒక తృప్తి ఉండాలి చేసిన సృష్టి మీద. ఇంత సృష్టి చేసి లక్ష్మీదేవి వంక తిరుగుతాట, ఆవిడ చాలా బాగుందని తల ఊపుతుంది. సార్ధయన్యై కృతోంజలి, నేను చేసిన పని సార్థక్యం పొందిందని పొంగిపోతాట. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహీతురధికం వరవిద్విషోపి ఈశన్ నిషీదతు మైక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయాహ. ఆ ఇందిర అయినటువంటి లక్ష్మీదేవి క్షీరసాగర సంభవ చంద్రుడి యొక్క చెల్లెలు చల్లని తల్లి శ్రీమన్నారాయణుడికి సంతోషకారకురాలు. అన్ని కార్యములను నిర్వహించేటటువంటి వాడు, నిరంతరము ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎవరి వలన సంతోషపడుతుంటాడు అంటే లక్ష్మీదేవి యొక్క చూపుల వలన సంతోషపడుతుంటాడు. అంటే దాంపత్యం యొక్క తాత్పర్యాన్ని ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణులలా బ్రతకండి అంటారు. నారాయణుడిగా వరుణ్ణి చూసి లక్ష్మిగా తన కుమార్తెని కన్యాదానం చేస్తున్నారు. పురుషుడు ఎంత అలిసిపోనివ్వండి, ఆ పురుషుడికి సంతోషాన్ని ఎవరు ఇచ్చి కార్యమునందు నిలబెట్టగలరు అంటే భార్యయే. ఆమెయే పురుషునకు శాంతి స్థానం. అందుకే ఆ తల్లి నారాయణుణ్ణి సంతోషపెడుతుంటుంది, ఆమెయే సృష్టిస్థితి లయలకు కారణమవుతుంటుంది. అలా అవగలిగినటువంటి తల్లి మంగళదేవతాయాహ, మంగళదేవత అయి నిలబడాలి లక్ష్మి. మంగళదేవత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఏది ఉండాలో అది ఉండాలి, ఏది పోవాలో అది పోవాలి. పోకుండా పోవలసింది ఉండిపోయినా, ఉండవలసింది ఉండకుండా పోయినా లక్ష్మి ఉన్నట్లు కాదు, అలక్ష్మి ఉన్నట్లు. లోకంలో ముందు లక్ష్మి ఉండదు, అలక్ష్మి ఉంటుంది. ముందు ఉండేది కాబట్టి పెద్దది కాబట్టి, ముందెవరు వస్తారో వాళ్ళని జ్యేష్ఠ అంటాం కదూ, ముందు వస్తుంది కాబట్టి ఆవిడికి జ్యేష్ఠాదేవి అని పేరు. ఆవిడికే అలక్ష్మి, దరిద్రదేవత అంటారు. శ్రీ సూక్తం పూజ చేసేటప్పుడు అందరూ చదువుతూ ఉంటారు. అందులో లక్ష్మీదేవిని ఉద్దేశించి కొన్ని మాటలు చెప్తారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్ణుతమీ గృహాత్ అని అడుగుతారు. లక్ష్మీదేవి పట్ల నిజమైన ప్రార్థన అది. అది శ్రీ సూక్తంలో అడుగుతారు. సూక్తం అంటే సూక్తం, బాగా చెప్పబడినది. ఏమని చెప్తోందంటే వేదం, మనం అడగకుండా మనకి ముందు ఏది వచ్చింది అంటే క్షుత్, ఆకలి వచ్చింది. చకారంతో సంస్కృతంలో ఏదైనా మొదలు పెడితే అది భరించడం చాలా కష్టం, అది ఉండడం చాలా కష్టం, అదంత తేలిక కాదు. క్షమ అన్నాననుకోండి, ఓర్పు, మనిషి ఓర్పు పట్టడం అంత తేలిక విషయం కాదు, తొందరపడిపోవడం చాలా తేలిక, ఓర్పు పట్టడం చాలా కష్టం. అలాగే క్షుత్, ఆకలి. ఆకలి వేసినప్పుడు మంట పుడుతుంది లోపల. ఆకలి వేయగానే మొదట ఏం పోతుందంటే ఓర్పు పోతుంది, ఓర్పు పోగానే ధర్మం పోతుంది. లోకంలో ఆకలి పెరిగిపోయిందనుకోండి,
వేళపట్టున వర్షాలు పడి పంట రాలేదనుకోండి, ఆకలికి ఆకలి ఎక్కువైపోతే ఏం చేస్తారు? ధర్మం పాటించరు ఎవ్వరు. ధర్మాన్ని పక్కన పెట్టేసి బ్రతికితే చాలు, ఉన్నవాడు అన్నవాడు ఎవరైనా కనపడితే కొట్టి లాక్కొచ్చి తినేస్తాడు మనిషి. ఆకలి వేస్తే ధర్మం పోతుంది, ఆకలి వేస్తే ధర్మం పోతుంది కాబట్టే ఆకలి లేకుండా చూడమని అమ్మవారిని అడుగుతారు. ముందు క్షుత్ అలక్ష్మి దరిద్రదేవత, క్షుత్ పిపాస దాహం, ఇవి వస్తూ ఉండాలి పోతూ ఉండాలి. అసలు ఆకలి లేదనుకోండి అదో దరిద్రం, అనారోగ్యం అని గుర్తు. మళ్ళీ ఆకలి ఇట్లేదని వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆకలి వెయ్యాలి, ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి తినడానికి. రెండూ దరిద్రాలే. ఆకలి వేసినప్పుడు తినడానికి అన్నం లేకపోయినా దరిద్రమే, ఆకలి వేసినప్పుడు అన్నం తినడానికి సమయం లేకపోయినా దరిద్రమే. అది సుఖంలా కనపడుతుంది, అసలు ఖాళీ లేదండి, అన్నం కూడా తినలేకపోతున్నాను అంటే లక్ష్మీ కటాక్షము లేదని గుర్తు. మీరు నన్ను క్షమించదరుగాక. అంత ఖాళీ లేకుండా ఉండకూడదు. ఆకలి వేయాలి, ఆకలి వేసినప్పుడు అన్నం తినాలి. ఆకలి వేసి అన్నం తింటే అక్కడతో అయిపోతుందా? మళ్ళీ వేయవలసిన సమయంలో ఆకలి వేయాలి, మళ్ళీ అన్నం తినాలి, దాహం వేయాలి, దాహం వేసి నీరు తాగాలి, నీరు సిద్ధంగా ఉండాలి. నీరు లేదనుకోండి మళ్ళీ ధర్మం పోతుంది. నీళ్లు దొరకకపోతే ఏమవుతుంది? స్నానం ఎలా చేస్తారు? స్నానం లేకుండా శౌచం ఏది? అసలు ముందు పూజ మొదలెట్టాలంటే కేశవాయు స్వాహ అని నీళ్లు పుచ్చుకోవాలా? ఎలా మొదలెడతారు? అర్ఘ్యం ఎలా ఇస్తారు? తర్పణ ఎలా ఇస్తారు? మొదట ధర్మం పోతుంది. అందుకే ఆకలి దాహము ఈ రెండు ధర్మాన్ని పోగొట్టేస్తాయి. అందుకే ఆవిడ అలక్ష్మి జ్యేష్ఠాదేవి. అమ్మా లక్ష్మీదేవి, నువ్వేం చేయాలో తెలుసా? క్షుత్పి పాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయాం యహం. అలక్ష్మిని ముందు నా నుంచి తొలగించు. తొలగించి క్షుత్ ఆకలి లేకుండా ఉండాలి. ఆకలి లేకుండా అన్న మాటకు అర్థం ఏంటి? ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తోందనేటప్పటికీ ఇంటి ఇల్లాలు సమృద్ధిగా చక్కగా ఉండి హాయిగా ఇంటి యజమానికి బిడ్డలకి వడ్డించగలగాలి. ఆమె ఆరోగ్యంగా ఉండాలి. వండిస్తే తినడానికి ఓపిక ఉండాలి కదా. అనారోగ్యం ఉందనుకోండి ఎలా తింటారు? ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణం ఆభీర్మో రోమో ఏషాం కించనా మమత్ అంటుంది వేదం. తినాలి, తిన్నది నేనైపోవాలి. నేను తిన్నాననుకోండి అది నేనైపోవాలి, అంటే జీర్ణమైపోవాలి. అది జీర్ణము కాలేదనుకోండి, నేను కాకుండా అది లోపల ఉండిపోయిందనుకోండి అది అనారోగ్యం. అది నేను కావాలి. అలా అయ్యేటట్టుగా నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. క్షుత్ పిపాసాం మలాం, ఎప్పుడు ఇల్లంతా దుమ్ము ధూళి అశుభ్రతతోటి ఒక్క వస్తువు ముట్టుకుందామంటే సరిగ్గా ఉండదు. అంత భయంకరంగా ఉందనుకోండి, ఏమిటంటే అలా బూజులు పట్టేసింది ఇల్లు, ఎవరు ఉండరా ఈ ఇంట్లో అంటారు. ఏమిటి ఇల్లు ఎప్పుడు తుడవరా, అంత దుమ్ము ధూళితో ఉంది ఏమిటండి అంటారు. అసలు నిజానికి స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడిన దేశం ఏదైనా ఉంటే ఈ దేశమేనేమో. మలం ఉండకూడదు, అపరిశుభ్రత ఉండకూడదు అని మాట్లాడింది అలక్ష్మి, తొలగించమని మాట్లాడింది వేదం మాట్లాడింది. కాబట్టి క్షుత్ పిపాసాం మలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.